హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం జయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం నిత్యం చేసేటువంటి ఆరాధనలు కావచ్చు పూజలు కావచ్చు వ్రతాలు కావచ్చు వాటన్నింటిలో అనేక సందేహాలు వస్తూ ఉంటాయి ప్రేక్షకులు అడిగేటువంటి అనేక సందేహాలని నివృత్తి చేస్తూ ఉన్నారు జయం కార్యక్రమం ద్వారా చిర్రావురి గారు ఇవాళ కూడా గురుగర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే చిర్రావురి గారు శ్రీమాత్రే కార్యక్రమానికి స్వాగతం అండి ఎప్పట్లాగే మీతో మాట్లాడడానికి కాలర్స్ సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా మీ పేరు దీపికా అండి దీపిక గారు ఎక్కడినుంచి నుంచి బీరంగూడ అండి బీరంగూడ అమ్మా మాట్లాడండి చిర్రావురు గారి చెప్పమ్మా శ్రీ మాత్రవే నమహ గురుగారు శ్రీమాత్రే నమహ తల్లి రెండు రోజుల నుంచి మాకు చిన్నపోయింది గురుగారు చెప్పమ్మా అందుకు నేను రెట్టించడం వచ్చా గురువుగారు చెప్పమ్మా ఉదయం లేవగానే ఆడవాళ్ళు బ్రష్ చేయకుండా బైక్ ఉడవడం కడప కడ పెట్టుకోవడం ముగ్గేయడం అట్లాంటివి చేయొచ్చా గురుగారు అదొకటి నాకు రెండు మూడు ఉన్నాయి గురుగారు ఇంకో ఇంకొకటి వాకిట్లో ముగ్గేస్తారు కదా గురుగారు ముగ్గు కూడా లక్ష్మీ స్వరూపం అన్నప్పుడు ముగ్గు తప్పు పోయినప్పుడు కాలు తోటి రాసి మళ్ళా దాన్ని చేయడం కరెక్ట్ అయ్యిన గురుగారు ఇంకొకటి చెరువు దగ్గర శివుని గుళ్ళు ఉంటాయి కదా గురుగారు ఉంటే చెరువు నీళ్ళు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేయొద్దా బోర్ వాటర్ తో చేయాల చేపలు పాపలు అన్ని ఉంటాయి కదా గురుగారు ఆ అన్ని వాడుకుంటారు అందరు వాడుకుంటారు ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేయొద్దా అదొకటి గురుగారు ఇంకోటి ఇంట్లో ఉన్నప్పుడు మనం మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు కాలు చేతులు కడుక్కొని మనం బోన్ చేస్తాం కదా గురుగారు హస్బెండ్ జాబ్ వాళ్ళు షూస్ వేసుకొని ఉంటారు అక్కడ బాక్సులు ఓపెన్ చేసి స్కూల్ తో తింటారు కదా గురుగారు అట్లా మంచిదేనా అట్లా ఇంట్లో ఉంటే కాళ్ళు చేతులు కడుక్కొని మనం బోన్ చేస్తాం కదా గురుగారు అప్పుడు కాళ్ళు కడుక్కోరు షూ వేసుకొని ఉంటారు కదా అది పనికి వస్తదానికి చెప్పండి గురుగారు అందరికి తెలవాలి కొంచెం ముగ్గు అట్లా తుడుపడం కాలు తోటి నిల్చొని ముగ్గు తుడుపుతారు గురుగారు తూటి మళ్ళీ దాన్ని సరి చేస్తారు అట్లా పనికి వస్తదా లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకోవాలి కదా గురుగారు బ్రష్ చేయకుండా చీపురు ముట్టుకోవచ్చా చీపురు కూడా లక్ష్మీదేవి కదా కడప పెట్టుకోవడం వాటిలో ముగ్గు ఇవన్నీ ఇట్లాంటివి చేయొచ్చా గురుగారు ఎవరమ్మ మీది ఇక్కడ బీరంగూడ గురుగారు బీరంగూడ అంటే హైదరాబాద్ అవును గురుగారు గారు అమ్మా దీపిక ఆ గురుగారు మంచి ప్రశ్నలు వేసావు ఈ రోజు మొట్టమొదటి కులదేవత దేవత మొలము గెలుచుకున్నాం అమ్మ ఈ రోజు లైవ్ లో థ్యాంక్ యూ గురుగారు సంతోషం గురుగారు మీ పూజ టీవీ అప్పటినుంచి కులం ఇవి చూస్తున్నాం గురుగారు మంచి ప్రశ్నలు వేస్తే నేనే ఇస్తానమ్మా నాకు నచ్చాలి ప్రశ్నలు మీరు కొత్తగా అందరికీ పనికొచ్చే ప్రశ్నలు వేశారు కాబట్టి చక్కగా మీకు కులదేవతా మూలం అనేటటువంటిది గిఫ్ట్గా ఇవ్వబడుతుంది వారం పది రోజుల్లో కులదేవతామ్యకం మూలం మీకు కొరియర్లో వస్తుంది మీ అడ్రస్ మన చిరా ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ వస్తుంది కదమ్మా ఆ వాట్సాప్ నెంబర్కి ఫోటో తీసి పెట్టండి కులదేవతామే ఈ వేళ గెలుచుకున్నారండి ఎప్పుడో దారిఖని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాళ్ళు మీ అడ్రస్ నోట్ చేసుకుంటారు మీ పేరు రాసేసుకున్నాను ఇక్కడ వాళ్ళకి నేను మీ పేర్లు ఇస్తాను వాళ్ళు మీ పేరుతోటి బీరంగూడ అడ్రస్ దాంతో మీది సరిచూసుకుంటారు చక్కగా మీ కులదేవత మూలం గెలుచుకున్నారు చిరావురి ఫౌండేషన్ వారి ఐదు వేల రూపాయల విలువైనటువంటి కులదేవత మూలాన్ని మీరు ఉచితంగా గెలుచుకున్నారు తల్లి ఈ కులదేవతా అనుగ్రహంతో మీకు మంచి విశేషమైనటువంటి సిరి సంపదలు కలగాలని కులదేవతా అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటున్నాను అలాగే మన చిరావురి జయం కార్యక్రమంలో ఇప్పటివరకు కులదేవతా మూలాన్ని సుమారు పదిహేను పదిహేను మంది నుంచి ఇరవై మంది దాకా గెలి పదిహేను మంది పైన గెలుచుకున్నారు వాళ్ళందరికీ కూడా విడతల వారీగా కులదేవతా మూలాలు పంపిస్తడం అనేటటువంటి జరుగుతుంది ప్రస్తుతానికి రేపు ఐదుగురికి పంపిస్తున్నాం ఒకటి సోమయాజుల సాయి దుర్గా మానస గారు కృష్ణలంక బ్రహ్మరామపురం విజయవాడ వీళ్ళకి అడ్రస్ కూడా రాసేసారు మన వాళ్ళు ఇవన్నీ పూజ పూర్తి అయినటువంటి జపం పూర్తయినటువంటి కులదేవతామూలాలు మీరు గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుని పూజలో పెట్టుకోవాలన్నమాట పూజలో పెట్టే ముందే గంధం బొట్టు పెట్టాలి దీనికి తర్వాత దీవెన నాగలక్ష్మి గారు సీతంపేట మీకు కూడా రెడీ అయిపోయిందమ్మా మూలం పూజ పూర్తి అయిపోయింది రేపు పంపించేస్తాం మీకు రెండు రోజుల్లో వచ్చేస్తుంది అడప మాధవి చిన్నాపురం పద్మావతి కాలనీ మచిలీపట్నం మీద కూడా రెడీ అయిపోయింది కులదేవతా మూలం అడ్రస్ రాసేసారు తర్వాత బాదిరెడ్డి సీత సింగరం ఈస్ట్ గోదావరి గండేపల్లి అమ్మాయి మీది కూడా రెడీ అయిపోయిందమ్మ కులదేవతా మూలం పంపించడానికి రేపు పంపించేస్తున్నారు మీకు మన ఫౌండేషన్ వారు మణి వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి పెనుగొండ అమ్మాయి మీది కూడా రెడీ అయిపోయింది మొత్తం ఐదు కులదేవతా మూలాలు అడ్రస్లు రాసేసి రెడీగా ఉన్నాయి వీటన్నింటినీ కూడా మన చిర్రావురి ఫౌండేషన్ వారు రేపు మీకు పంపించడం జరుగుతోంది రేపు పంపించామంటే ఆటోమేటిక్గా మీకు ఒక రెండు రోజుల్లో వచ్చేస్తుంది అనుకోండి రెడీ అయిపోయేమివి మిగిలిన వాళ్ళందరికీ గెలుచుకున్న గెలుచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నేను మన టీవీలోనే చూపిస్తాను ఎవరెవరికి పంపుతున్నాను వెంటనేటటువంటి పేర్లు చదివి చూపించి ఆ తర్వాత రోజు పంపించడం జరుగుతుంది అలాగే ఈరోజు మొట్టమొదటి కులదేవత మూలాన్ని మీరు గెలుచుకున్నారు తల్లి దీపిక మంచి ప్రశ్న వేసారు నేను జవాబు చెప్తాను అలాగే ఈ రోజు ఉదయం కూడా కొంతమంది గెలుచుకున్నారు ఎనిమిది గంటలకి రోజు ఎనిమిది గంటలకి చిరావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో కూడా లైవ్ వస్తుంది అక్కడికి ఫోన్ చేసినటువంటి వాళ్ళు అరుణజ్యోతి గారు వాళ్ళు ఇంకా ఎవరో సారా ఇద్దరు ముగ్గురు గెలిచి వేళ పోతున్న ఐదుగురు ఆరుగురు గెలుచుకున్నారు ఫేస్బుక్ లైవ్లోను యూట్యూబ్ లైవ్లోను ఇన్స్టాగ్రామ్ లైవ్లోను కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు మీ అందరికీ కూడా నేను మన ఈ లైవ్లోనే చూపించి ఎప్పుడు పంపిస్తామో చెప్తాను ఇక దీపిక గారు అడిగినటువంటి మొదటి ప్రశ్న బ్రష్ చేయకుండా చీపురు కట్ట ముట్టుకోవచ్చా అని దంతధాపనం అంటారు గుర్తుంచుకుని పొద్దున లేవగానే ఫస్ట్ తోటి పుసుకుల కళ్ళతోటి చీపురు కట్ట ముట్టుకోకూడదు మన వాళ్ళు ముందు అనుకుంటూ కళ్ళులా తుడుచుకుంటూ చీపురు కట్ట బారా బారా చేస్తారు అలా చేయకూడదమ్మ దంతధావనం మొహం కడుక్కోవాలి కాస్త మొహం కడుక్కుని నీళ్లతో శుభ్రంగా కడుక్కుని కళ్ళల్లో పుసుకులు లేకుండా నోరు పుక్కిలు బట్టి నోట్లో పాచి లేకుండా మీరు ఆ తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలి అది మొదటి ప్రశ్నకి జవాబు రెండోది ముగ్గు తప్పు వచ్చిందనుకోండి అనుకోండి ముగ్గులో చుక్కలు ఆకాశంలో ఉండే నక్షత్ర దేవతలే మీ ఇంటి ముందు చుక్కలుగా వస్తాయి ఏ ఇంటి ముందు చుక్కల ముగ్గు ఉందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేటటువంటిది ఆవిడ లోపలికి వస్తుంది సంక్రాంతి నిలబెట్టిన తర్వాత ఇంకా చుక్కల ముగ్గురు వేయరు గీతల ముగ్గులే వేస్తారు అందుకని చుక్కల ముగ్గులు మనకి లక్ష్మీ కటాక్షం ఉన్నప్పుడు మాత్రమే ఇంటి ముందు చుక్కల ముగ్గు వస్తుంది అని చెప్తుంటారు పండగల సమయంలో సంక్రాంతి సమయంలో మాత్రమే గీతల ముగ్గులు రథాల ముగ్గులు అవి వస్తాయన్నమాట కాబట్టి ఆకాశంలో ఉండే నక్షత్ర దేవతలే మీ ఇంటి ముందు చుక్కలుగా వస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు వచ్చిందని చెప్పి కాలుతో రాయకూడదు చుక్కని కాలుతోటి ఇలా ఇలా రాయకూడదమ్మ అవసరమైతే చేత్తో చెరపండి లేకపోతే మళ్ళీ కాస్త నీళ్ళు తెల్లి మళ్ళీ వేసుకోండి తప్పలేదు కానీ కాలుతోటి చెరపడం మాత్రం చేయకండి కాలుతో చెరిపితే నక్షత్రాలను అవమానించినట్లే ఇక ముగ్గు వేసిన తర్వాత అంటారు ఆ నాలుగు వైపులా బంధించేసి వేసిన తర్వాత ఇంకా అక్కడితోటి అక్కడ యజ్ఞం పూర్తి ముగ్గు వేయడం అనేటటువంటి ఒక పెద్ద యజ్ఞంలా లెక్క అనమాట కాబట్టి ఆ తర్వాత ముగ్గును తొక్కినటువంటి వాడికి ఇంకా తర్వాత తొక్కినా వెళ్ళినా బళ్ళు వెళ్ళినా దాని గురించి ఇబ్బంది ఉండదు కానీ ముగ్గు వేసేటప్పుడు నాలుగు వైపులా గీతలు వేసి ముగ్గులు పూర్తి చేసేంత వరకు కూడా మీరు నిష్ఠగా ఒక నిగ్రహంగా ఓ పద్ధతిగా చేయాలి కాలితోటి చుక్కలని చెరపకూడదు తర్వాత చెరువు నీళ్ళు తెచ్చి శివుడికి అభిషేకం చేయొచ్చా అన్నారు యథార్థానికి చెరువు నీళ్ళతో చేయొచ్చు కానీ పారే ఏరి నీళ్ళు అంటే ప్రవహించే నీళ్లు లేదు పాతాళ గంగా భూగర్భజన అప్పటికప్పుడు మోటరేసి వేసి నుంచి బయటకు వచ్చేటువంటి నీళ్లు శివారాధనకి శ్రేష్టము చెరువుల నీళ్ళు కూడా చేయొచ్చు తప్పు లేదు ఇక భోజనం చేసేటప్పుడు మన ఇంట్లో అయితే కాళ్ళు చేతిలో కడుక్కొని భోజనం చేస్తాం ఆఫీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు షూస్ తోటి చేస్తారు కదా అది తప్పు కదా అని అడిగారు చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా ఈ ఈ ఈ ప్రశ్నకే మీ కులదేవతా మూలం వచ్చింది ఇప్పటి వరకు పైన మూడు ప్రశ్నలకి కదమ్మా ఈ ఒక్క ప్రశ్నకే మీ కులదేవతా మూలం వచ్చింది అనమాట అదేంటంటే దేవాలయే నదీ తీరే తీర్థే వైవాహికస్త నౌకాయాం యజ్ఞవాటేషు సర్వదోషన్న విద్యతే అని ఒక శ్లోకం ఉంది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు దీన్నే స్పర్శ దోషం నిద్యత అని కూడా చెప్తుంటారు దేవాలయే దేవాలయానికి వెళ్ళారు మీరు మడిగా ఉన్నారు దేవాలయంలో వచ్చిన వాళ్ళు ఎవరన్నా కప్పుకుని వాళ్ళు పూజకు వచ్చిన వాళ్ళు ముట్టుకుంటే స్పర్శ దో దోషం లేదట దానికి దోషమే లేదు నది తీరే మీరు నదికి వెళ్ళారు ఒక శుభకరమైనటువంటి స్నానం చేస్తున్నారు మీరు మీ పక్కనే ఒక ఆయన వచ్చి పెండాలను వేసేసి మీ పక్కనే స్నానం చేస్తున్నాడు ఆయన మైలుతో ఉన్నాడు ఆయన మీరేమో శుభ్రంగా పూజ కోసం స్నానం చేస్తున్నారు ఆయనేమో తండ్రి కార్యక్రమం చేసి అస్థికల్ని కలిపేసి ములుగుతున్నాడు అప్పుడు మరి ఇద్దరు నీళ్ళలోనే ఉన్నారు కదా నేనేమో పూజ కోసం చేస్తున్నానంటే ఆయన ఏమో ప్రదానం చేసి మైల్లో ఉన్నాడు కదండీ దానికి దోషం లేదట దేవాలయే నదీ తీరే తీర్థే జాతరకి వెళ్ళారు జాతరలో ఒకళ్ళని ఒకరు తగులుతారు మరి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటారు దానికి దోషం ఉండదట వైవాహిక వివాహానికి వెళ్ళారు వివాహంలో కలుస్తారు అందరు కలిసి దానికే దోషం లేదట నౌకాయం ప్రయాణం చేస్తున్నారు పూర్వకాలం నౌకల్లో ప్రయాణం చేశారు ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నారు ఫ్లైట్లో అంటున్న వాళ్ళు వస్తారు ఉన్న వాళ్ళు వస్తారు వయలు ఉన్న వాళ్ళు వస్తారు మనకి తెలియదు మనతో పాటు ప్రయాణం చేస్తుంటారు వాడు మనం ఫ్లైట్ ఆగి ఇంకా తలుపులు తీయకుండా లేచి నిలబడతారు ఎందుకో తెలియదు ఎవరు వదిలేసి వెళ్ళిపోతున్నాయి ఫ్లైట్ అనుకుంటారు ఏంటో తెలియదు కంగారు కంగారు లేచి నిలబడిపోతారు అనమాట ఎప్పుడు తలుపు తీస్తారు ఇంకా వాడు ఇప్పుడు బెల్ట్లు తీయండి అనే లోపల వీళ్ళు బెల్ట్ టెక్ టక్ తీసేస్తారు లేచి నిలబడిపోతారు లైన్ ట్రాఫిక్ జామ్ చేస్తారు విమానం లోపల ముట్టుకుంటారు ఒక నౌకాయాం ప్రయాణ సమయంలో దోషం లేదు యజ్ఞ వాటేషు యజ్ఞం జరుగుతోంది ఒక ఆయన యజ్ఞం చేద్దామని చెప్పి కంకణం కట్టుకున్నాడు ఐదు రోజులు యజ్ఞం మూడు రోజులైన తర్వాత ఆయనకు మైలు వచ్చింది ఎవరో బంధువులు ఇంటి పేరు వాడిపోయారు ఆయనకి దోషం లేదు చేతికి కంకణం కట్టుకున్నాడు కంకణం కట్టేటప్పుడే సంకల్పం ఐదు రోజులు ఐదు రాత్రులు నేను చేస్తాను కార్యక్రమం అని చెప్పి ఆయన అనుకున్నాడు యాగంలో ఉన్నాడు ఆయన మైలు ఆయనకి చెప్పాల్సిన పని లేదు ఆయన పాటించాల్సిన పని లేదు యాగం పూర్తయి ఆ కంకణ విసర్జన చేసేంతవరకు ఆయనకు దోషం లేదు ఒకవేళ తల్లితండ్రులు కానీ తోబుటూలు కానీ ఒకవేళ పోతే అత్యవసర పరిస్థితిలో మీరు చేతికి కట్టినటువంటి కంకణాన్ని ఇప్పేసేయచ్చు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు దీక్షలో ఉండక ఒక ఆయనకి తండ్రి పోయాడు ఏం చేయాలి వదిలేసి అయ్యప్ప స్వామి దీక్షను చేసేయడం ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో నలభై ఒక్క రోజులు దీక్షలో ఉన్నారు తండ్రి తద్దినం వచ్చింది ఆ ఒక్క రోజుకి మాలదీసి పక్కన పెట్టడం తండ్రి కార్యక్రమం చేయడం ఆ రోజు వరకు తర్వాత రోజు మళ్ళీ మాలను ధరించి కంటిన్యూ చేసుకోవడం అలా చేసుకోవచ్చు కాబట్టి ప్రయాణ సమయంలోనూ వృత్తి చేసేటటువంటి సమయాల్లోనూ మనకు అవకాశం లేనటువంటి సమయంలోనూ మనం చేయడంలో తప్పు లేదు ఏదైనా ఉదాహరణకి మగవాళ్ళు నిలబడే మూత్ర విసర్జన చేయకూడదు శాస్త్రం చెప్తే నిలబడితే ఒకరోజు ఆయుష్ తగ్గుతుందిరా ఒకసారి నిలబడే మూత్ర విసర్జన చేస్తే అంటారు ప్రయాణంలో చేస్తుంటాం ఎక్కడికో బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది నిలబడే చేయాల్సి వస్తుంది లేదా రోడ్డు పక్కన పోయాల్సి వస్తుంది రోడ్డు పక్కన శ్రీలంకలో అయితే రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తే అరెస్ట్ చేస్తారు ముందు బాత్రూంలోనే పోయాలి రూల్ ప్రకారం మన ఇండియన్స్ వాళ్ళు చాలామంది అలాగే అరెస్ట్ అవుతుంటారు అక్కడ పెనాల్టీ లేయించుకుంటూ ఉంటారు రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేయడం శ్రీలంక దేశంలో నేరం అక్కడ అలాగా ప్రాంతాలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి అలాగే ఎక్కడ పడితే అక్కడ పోసేయకూడదు అలాగే శ్రీలంకలో బుద్ధుడి విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలే బుద్ధుడి విగ్రహం బాగుంది కదా మనం సెల్ఫీ అనుకోండి బుద్ధుడితోటి అరెస్ట్ చేసి ఐదు రోజులు జైల్లో పెడతారు అక్కడ బుద్ధుడితో సెల్ఫీ దిగడం నేరం ఆ దేశంలో బుద్ధుడికి మన వీపు చూపించడం నేరం అక్కడ చట్టరిచ్చేది బౌద్ధ దేశం కాబట్టి కావాలంటే బుద్ధుడికి దండం పెడుతున్నట్టుగా నిలబడి ఫోటో తీయించుకో వీపు మాత్రం చూపించదు అలాగే ప్రాంతాచారాలు ప్రదేశంలో ఉండేటటువంటి పరిస్థితులను బట్టి మనం నిలబడి మూత్ర చేయాల్సి వస్తుంది రైళ్లలో కానీ బస్సుల్లో కానీ ప్రయాణాల్లో ఆఫీసులో కానీ నిలబడి తీయాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే భోజనం కూడా ఫంక్షన్కి వెళ్తాం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బఫే సిస్టంలో తినాల్సి వస్తుంది అలాగే షూస్ తినాల్సి వస్తుంది తప్పదు అలా అత్యవసర పరిస్థితుల్లో ఆఫీస్ లాంటి ప్రదేశాల్లో వీలైతే షూస్ ఇప్పేసి తినడానికి ప్రయత్నం చేయాలి చెప్పులు ఇప్పేసి భోజనం చేసిన కాసేపు కూర్చుని తినాలి తినేటప్పుడు చేస్తుంది నిలబడి తినాల్సి వస్తే ఇంక తప్పదు అలాంటప్పుడు దోషం ఉండదు సర్వదోషం న విద్యతే అన్నారు అలాంటి దానికి దోషం ఏం లేదమ్మా దీపిక మంచి ప్రశ్నలు వేశావు కులదేవతా మూలం గెలుచుకున్నావు ఇలాగే మన పర్సనల్ క్వశ్చన్స్ వెయ్యకుండా మంచి ప్రశ్నలు అడిగినటువంటి వాళ్ళకి మూడు నాలుగు ప్రశ్నలు అడిగారు ఏదో దానికి తగలచ్చు అన్నిటికి ఇస్తా అని చెప్పను మళ్ళీ షూస్ గురించి భోజనంలో షూస్ గురించి ఎవరిన ప్రశ్న అడిగారు అనుకోండి దానికి గిఫ్ట్ ఎందుకు ఆల్రెడీ ఇవి అడిగేశారు కాబట్టి కొత్తవి డౌట్లు మంచి పది మందికి పనికొచ్చేలా ఉండాలో నాకు నచ్చాలి జయంతల్ మరొక నమస్తే అండి నమస్తే అమ్మ శ్రీమాత్రేనమ్మా శ్రీమాత్రే నమ్మ అమ్మా పేరు చెప్పండి అమ్మా మాట్లాడండి శ్రీరావర గడ్టం చెప్పు అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ్హ శ్రీమాత్రే నమహ తల్లి ఆ నాకు ఒక నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయండి ఇప్పుడు అమ్మా మేము నక్షత్ర బలి చేయించాం మా ఇంట్లో వాళ్ళకి నలుగురికి ఓకేనమ్మా అయితే వాళ్ళకి ఇప్పుడు శని బలి పూజ చేయించాలంటారా నక్షత్ర బలి అనేది నక్షత్ర దోషాలకి వచ్చేటటువంటి పూజ చేసే పూజ అమ్మా శని బలి అనేటటువంటిది శని దోషాలకి సంబంధించిన నక్షత్ర దోషాలు వేరు శని దోషాలు వేరు శనిక్షత్రి చేయించుకున్న వాళ్ళందరూ శని గంట బలి చేయించుకోవచ్చు మళ్ళీ ఇది కూడా చేయించాలా చేయించండి శని బలి చేయిస్తే శని దోషాలు ఏమన్నా తగ్గితే ఈ సంవత్సరం చికాకులు లేకుండా ఉంటాయి అంటే ఇక్కడ వర్గలు ఉంది కదా మన దగ్గర ఇక్కడ వర్గల్లో శని దేవుడు అయితే అక్కడ వన్ ఇయర్ కి కట్టావన్నమాట ఫ్యామిలీలో వెళ్ళండి దర్శనం చేసుకోండి పూజ చేయించుకోండి వాళ్ళు చేసే పూజ వేరు శని గండో పంపిస్తారా అండి చేసేటప్పుడు వీడియోలు ఫోటోలు ఉండవమ్మా చిరావు చేసే కార్యక్రమాలకి బలి పూజలకి ప్రత్యేకించి ఫోటోలు వీడియోలు ఉండవు తంతపూర్వకంగా చేసే పూజ అంటే మరి మీరు అక్కడ శ్రీలంకలో చేస్తున్నారు కదా మనకి ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఇవి అష్టాదశపీఠాలు అష్టాదశక్తిపీఠాలు మొత్తం ఉన్నాయమ్మా కాకపోతే మనకున్నటువంటి పద్దెనిమిది శక్తి పీఠాల్లోనూ మొట్టమొదటి పీఠం అది శ్రీలంకలో ట్రింకోమలి ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎవరన్నా వెళ్తారు చేస్తారు ఇప్పుడు నదులు ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి మనం రామ్ శర్మ గారు అక్కడికే వెళ్ళి కాశీలోనే గంగా పుష్కరాలకు ఎందుకు చేశారు తర్వాత వచ్చిన యమునా పుష్కరాలకు చేసుకోవచ్చు కదా అంటే ప్రాంతంలో విశిష్టత క్షేత్ర విశిష్టత ఉంటుందమ్మా మనకి ఉన్నటువంటి పద్దెనిమిది అష్టాదశ పీఠాల్లోనూ మొట్టమొదటి శక్తి పీఠం శ్రీలంకలో ఉన్నటువంటి లంకాయాం దేవి విన్నారుగా కాబట్టి ఆ దేవి శక్తి పీఠంలో ఈ కార్యక్రమం చేయడం మహా మహాగౌరవంగా నేను భావిస్తా అలాగని మిగిలినటువంటి పదిహేడు శక్తి పీఠాలని నేను తక్కువ చేయను ఈ శక్తి పీఠాల్లో పద్దెనిమిది శక్తి పీఠాల్లోనూ రెండు శక్తి పీఠాలు విదేశాల్లో ఉన్నాయి మొదటిది శంకరీదేవి శక్తిపీఠం శ్రీలంక దేశంలో ఉంది మిగిలినటువంటి పదహారు శక్తిపీఠాలు ఇక్కడ ఉన్నాయి మన భారతదేశంలో ఇంకొక శక్తిపీఠం ఉంది కాశ్మీర్లో సరస్వతీదేవి అది పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్లో ఉందన్నమాట కాకపోతే మోడీ గారు చేస్తాడు ఏం పర్వాలేదు కంగారు పడకండి ఆయన మళ్ళీ వచ్చాడంటే ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోంచి ఆ శక్తిపీఠాన్ని కూడా తీసుకొచ్చి కలిపేస్తారు ఇబ్బంది ఏం లేదు అది కూడా మనం అందరం విధంగా ఉంటుంది ఇప్పుడు ఎలాగ కర్తార్పూర్ కారిడార్ అని చెప్పేసి ఎలాగైతే మనం వెళ్ళి కర్తార్పూర్ గురుద్వారం దర్శనం చేసుకొస్తున్నారో సిక్కు సోదరులందరూ అలాగే మనం కూడా పాక్ ఆక్మేడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి దాన్ని మనం సొంతం చేసుకున్న రోజు దగ్గర ఉంది మోడీ గారు ఆపని మీదే ఉన్నాడు ఏం కంగారు పడకండి తల్లి జయం మరొక నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు నా పేరు హనుమంతు నాగమణి విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం అమ్మా నాగమణి గారు మాట్లాడండి చెర్రావు గారితో చెప్పమ్మా నాగమణి శ్రీమాత్రే నమ తల్లి చెప్పమ్మా సార్ ఐదు ధర్మ సందేహాలు ఉన్నాయి ఎన్నమ్మా ఐదు ఐదు సరిపోతాయా చెప్పమ్మా చనిపోయిన వాళ్ళ చనిపోయిన వాళ్ళ దగ్గరికి మగవారు వెళ్తే జన్యం మార్చుకోవాలంటారు కదా అవునమ్మా ఎందుకని మార్చుకోవాలి సార్ మళ్ళీ ఆడవారు శివలింగాన్ని ముట్టకూడదు అంటారు కదా ఎందుకు తాకరాదు అని తర్వాత ఇంకొకటి గ్రహణం పడితే తినకూడదు తింటే పాయిజన్ అవుతాయి సంథింగ్ అంటారు కదా సార్ అలా ఎందుకు అని ఇంకొకటి బల్లి పడితే కంచి వెళ్ళిన వాళ్ళ కాళ్ళు ముట్టుకోవాలి అంటారు కదా సార్ ఎందుకు అని ఇంకొకటి ఇంకొకటి తిరుపతి వెళ్తే ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని అద్దంలో చూసాక తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటారు కదా సార్ అదే ఎందుకు అని ఐదు ప్రశ్నలే కదా మనకేం లేవు కదా ఎవరమ్మ నాగమణి రాజాం సార్ రాజాం ఎక్కడది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా సార్ ఇప్పుడు మారిపోయింది అదే అదే శ్రీకాకుళం దగ్గర రాజాం నుంచి ఫోన్ చేసావు అవును సార్ బాగుందమ్మా సంతోషం నువ్వు కులదేవత మూలం గెలుచుకున్నావమ్మా చాలా చక్కగా నువ్వు అడిగినటువంటిది ఒకటి ఉంది చూసావు బల్లి పడితే కంచి వెళ్ళినటువంటి వాళ్ళని ఎందుకు ముట్టుకోమంటారు ఈ ప్రశ్నకి నీకు మూలం తగిలింది మిగిలిన ఐదు ప్రశ్నల పెద్ద విశేషం ఏం కాదు కానీ అందరూ అడిగేవే కానీ ఇది ఇది చాలా రేర్ కాబట్టి ఇది అందరికీ పనికొస్తుంది కాబట్టి చిరా ఫౌండేషన్ వారి ఐదు వేల రూపాయలు విలువైనటువంటి మూలాన్ని మీకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతోంది మీ అడ్రస్ నాగమణి రాజామని చెప్పి నేను ఇక్కడ రాశాను మనం వాళ్ళకి పంపిస్తామన్న ఫౌండేషన్ వాళ్ళకి ఇక్కడ కనపడుతున్నటువంటి చిరా ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా దీనికి నీ పేరు నీ అడ్రస్ పంపించమ్మ కులదేవతామూలం నేను ఎనిమిదో తారీఖు జయం కార్యక్రమంలో గెలుచుకున్న హిందూ ధర్మం టీవీలో అని పెట్టాము ఎందుకంటే పొద్దున్నపూట ఎనిమిది గంటలకి చిర్రావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్ వస్తుంది అది అక్కడ కూడా గెలుచుకుంటున్నారు కులదేవతామౌలంలో ఫోన్ చేసి చాలామంది వేరే నెంబర్ ఉంటుంది అందులో చెప్తాను లైవ్లో కాబట్టి మీరు ఎక్కడ గెలుచుకున్నారని క్లియర్గా హిందూ ధర్మం ఛానల్లో గెలుచుకున్నామని పెట్టండి అలాగే ఈ కార్యక్రమానికి చిర్రావూరి గారితో మాట్లాడాలనుకునేటటువంటి వారు పైన కనబడుతున్నటువంటి నెంబర్లు పైన కనబడుతున్న నెంబర్లు పైన కనపడే టీవీలో వస్తున్నాయి కదా పైన కనపడేటటువంటి నెంబర్లకే కాల్ చేయాలి ఇక్కడ ఇస్తున్నటువంటి ఇక్కడ వాట్సాప్ చిర్రా వాట్సాప్ నెంబర్ అనేది కేవలం మీరు ఎవరైనా శనిగండబలి శ్రీలంకలో జరగబోయేటటువంటి శనిగండబలి కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేయించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు సంప్రదించాలి లేదా మేము ఇలా కులదేవతామూలం గెలుచుకున్నామండి అని అడ్రస్ పెట్టాలనుకునే వాళ్ళు నక్షత్ర బలి రిజిస్ట్రేషన్ చేసుకునేట వాళ్ళు మాత్రమే ఇక్కడ వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయాలి ఈ నెంబర్కి ఫోన్ చేయకూడదు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఉపయోగం లేదు లైవ్లో మాట్లాడాలంటే ఇక్కడ కనపడే నెంబర్కి ఫోన్ చేయాలి ఇక ఈ అమ్మాయి అడిగినటువంటి ఐదు ప్రశ్నలకి జవాబు చెప్పే ముందు ఈవిడ అలాగే ఇందాక ఆవిడ స్వరాజలక్ష్మి గారు అడిగారు శనిగండబల్ ఏంటండి అని శనిగండబలు అనేటటువంటిది నామ సంవత్సరంలో శనీశ్వరుడు ప్లేసు మారాడు మనకి శనీశ్వరుడు ప్రతి సంవత్సరం మారడు శనీశ్వరుడికి మందగామి అని పేరుందంటే స్లోగా నడుస్తాడు అన్నీ నలభై ఐదు రోజుల్లోనూ నెల రోజుల్లో సంవత్సరంలో ఆరు నెలల్లో మారితే ఈయన మాత్రం ఒక్కొక్క రాశిని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి దాటుతుంటాడు ఈయన చాలా స్లో అనమాట ముప్పై నెలలకి ఒక్కసారి అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒకసారి మారతాడు అనమాట అలాగే ఈ సంవత్సరం మారాడు ఈ సంవత్సరం దాదాపుగా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి రాసుల వాళ్ళకి అదే నక్షత్రాల వాళ్ళకి ఆ రాసుల్లో ఉన్న నక్షత్రాల వాళ్ళకి కాస్త చెడు ప్రభావాలు అధికంగా ఉంటాయి చెడు ప్రభావం అంటే భయపడద్దు శనిశ్వరుడు కర్మ విమోచన కారకుడు కాదు మన కర్మల్ని తగ్గిస్తాడు కానీ ఆయన పెట్టేటటువంటి పరీక్షను మనం తట్టుకోగలగాలంటే మనం కొన్ని చేయాల్సి వస్తుంది కాబట్టి ఆయన శనీశ్వరుడు యొక్క దోష నివారణ కోసమని ఇప్పుడు చెప్పబోయేటటువంటి రాసుల వాళ్ళకి నేను స్వయంగా శ్రీలంక వెళ్ళి ఇందాక చెప్పాను కదా శాంకరీ శక్తిపీఠం మొట్టమొదటి శక్తిపీఠం కాబట్టి అక్కడికి వెళ్ళి మే పంతొమ్మిదో తారీఖు శని జయంతి అమావాస్య శనీశ్వరుడు బర్త్డే ఆ రోజు ఆ రోజున ఈ శాంకరీ శక్తిపీఠం దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐదు రోజుల పాటు ఈ శని గండబలి శని బలి కార్యక్రమాన్ని నేనే స్వయంగా నిర్వహించడం జరుగుతుంది అనమాట ఏ ఏ రాసులకి చేస్తానని చెప్తా వినండి మీరు ఈ రాసుల్లో కానీ ఈ నక్షత్రాల్లో కానీ ఉంటే మీరు శని బలి చేయించుకోవాలి వృషభం వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి వృశ్చిక రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ రాసుల్లో వాళ్ళకి శనీశ్వరుడి యొక్క గోచార ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ రాశిలో వాళ్ళు చేయించుకోవాలి ఈ రాసుల్లో ఏ ఏ నక్షత్రాలున్నాయో చెప్తావారండి ఆ నక్షత్ర కూడా శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉంది కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర లేదు చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల నక్షత్రం లేదు పూర్వాషాఢ లేదు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ సంవత్సరం శని పీడ కొంచెం అధికంగా ఉంటుంది శనీశ్వరుడు విమోచన కారకుడు అయినప్పుడు కూడా కొంచెం ఆయన పీడించడంలో కొంచెం గట్టిగా పీడిస్తారు ఎలా పిండినట్టుగా పిండుతాడు అలా పిండితే మనకున్న దోషాలు తొలగిపోతాయి దాన్ని మనం తట్టుకోగలగాలి తట్టుకోగలగాలంటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మనం పొందితే ఆ పిండడను కొంచెం పిండకుండా ఆరేస్తాడు దండెం మీద ఆ పిండే బాధ తప్పుతుందన్నమాట శనీశ్వరుడి పేరు నుంచి కొంచెం తప్పించుకోగలుగుతాం కాబట్టి ఈ నక్షత్రాలకి మనం గోత్రనామాలతోటి శ్రీలంకలో చక్కగా మనం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీలంక గుడి అవి నేను మీకు ఫోటో మన వీడియో పంపిస్తాను మన శర్రావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్లో ఆ గుడి ఎలా ఉంటుంది ఏంటి అన్నీ మీకు చూపిస్తాను కాకపోతే పూజ జరిగేటప్పుడు మాత్రం ఆ పూజ వీడియో తీయబడదు అక్కడికి వెళ్ళి ఎలా ఏంటనేది నేను లైవ్ వీడియో ఇస్తాను మీకు చక్కగా మన ఫౌండేషన్లో చూస్తూ చిరావురి ఫౌండేషన్ యూట్యూబ్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మీరు ఆ వీడియో చూడ చిన్న ఇస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపించి చెప్తూ చెప్తాను ఇక ఈ శనిగండబలి శనిబలి కార్యక్రమం మీరు చేయించుకోవాలనుకుంటే మన చిరా ఊరి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ వాట్సాప్ నెంబర్కి మీరు శని బలి అని మెసేజ్ పెట్టండి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి దీని గురించి అనుకుంటే ఏ ఏ నక్షత్రాలు అనేది తెలుసుకోవాలనుకుంటే మన చిర్రావురి వాట్సాప్ నెంబర్ ఇక్కడ కింద కనబడుతోంది కదా ఈ నెంబర్కి వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ చూడండి నక్షత్ర బలికి సంబంధించిన రాసు ఈ శని బలికి సంబంధించినటువంటి రాసుల్ని నక్షత్రాలని నేను అక్కడ రాసి క్లియర్గా పెట్టా గూగుల్ పే ఏ నెంబర్కి చేయాలి ఎంత అవుతుంది అని ఒక్కొక్కళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలకి శని కార్యక్రమం ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అవన్నీ వివరంగా పెట్టాను లేదు మీరు ఆ వాట్సాప్ నెంబర్లో శని బల్లి అని మెసేజ్ పెడితే చాలా ఫోన్లు మాత్రం చేయకండి ఆ నెంబర్కి ఫోన్లు చేస్తే ఎత్తరు మీరు మామూలుగా వాట్సాప్ పెడితే ఒక అరగంటలోనే గంటలోనే మీకు రిప్లై ఇస్తారు మీరు చక్కగా మీ గోత్ర నామాలు నమోదు చేయించుకోవచ్చు అది చెప్పేది తర్వాత ఇప్పుడు పాపడు అడిగారు కదా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి నాగమణి నాగమణి గారు అడిగారు రాజాం నుంచి ఈవిడ కుల మూలాన్ని మంచి ప్రశ్న అడిగినందుకు గెలుచుకున్నారు ఈరోజు చనిపోయిన వారిని దగ్గరికి వెళ్ళినప్పుడు యజ్ఞోపవీతం మార్చారంటారు ఇది యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అందరికీ పని క్వశ్చన్ అయితే కాదు మామూలుగా మహిళ అసౌచ్యం అంటారు పురుడు కానీ చావు కానీ మనకు వచ్చినప్పుడు కానీ శవ దర్శనం చేయడానికి వెళ్ళినప్పుడు కానీ పలకరించడానికి వెళ్ళినప్పుడు కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత రోజున ఆ యజ్ఞోపేతాన్ని తీసేసి మళ్ళీ కొత్త యజ్ఞోపేతం వేసుకుని మళ్ళీ ప్రారంభించాల్సి వస్తుందన్నమాట అది మామూలుగా అశౌచ అశౌచానికి యజ్ఞోపేతానికి అశౌచం రావడం వల్ల జరుగుతుంది ఇక రెండో ప్రశ్న స్త్రీల శివలింగాన్ని ముట్టుకోవచ్చా అని అడుగుతున్నారు మామూలుగా స్త్రీల శివలింగాన్ని శుచిగా ఉన్నటువంటి వాళ్ళు ముట్టుకోవచ్చు కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్నప్పుడు పంతులు గారు మాత్రమే ముట్టుకునే శివలింగాలు కొన్ని ఉంటాయి ఆ శివలింగాలు కేవలం పంతులు గారు మాత్రమే ముట్టుకుంటారనమాట కాబట్టి మనల్ని బయట నుంచే దండం పెట్టుకోమంటారు అదేంటండి మేము ఆ గుడికి వెళ్ళాం విశ్వనాథుడి శివలింగాన్ని ముట్టుకున్నాం జ్యోతిర్లింగాలు ముట్టుకున్నాం జ్యోతిర్లింగాలు అన్ని జ్యోతిర్లింగాలు కావమ్మా పంచభూత లింగాలు వేరుంటాయి జ్యోతిర్లింగాలు వేరుంటాయి వాయు వాయుప్రతిష్ఠలింగాలు వే వేరుంటాయి జీవ లింగాలు వేరుంటాయి జల ప్రతిష్ట లింగాలు వేరుంటాయి కాబట్టి ఏ శివలింగానికి ఆ శివలింగమే ప్రత్యేక ప్రత్యేకం కాబట్టి అన్ని శివలింగాలను ముట్టుకొని కొన్ని కొన్ని గుడి బయట పెడతారు శివలింగం అందరూ చేసుకోవచ్చు అంటారు వాటిని చేసుకోవచ్చు మీరు తప్పేం లేదు అలాగే ఇంట్లో కూడా శివలింగాన్ని పెట్టుకుని నెలలో మీరు ఇరవై ఐదు రోజులు చక్కగా పూజ చేసుకోవచ్చు అడ్డం వచ్చినటువంటి నాలుగు రోజులు వదిలేసి ఐదో రోజు నుంచి మీరు పూజ మొదలు పెట్టుకోవచ్చు ఇక మూడోది గ్రహణం సమయంలో తినకూడదంటారు కదా అప్పుడు అయిపోతుంది అయిపోతుందంటారు ఎందుకని మనకి గ్రహణం అంటే ఎలా వస్తుంది శాస్త్రం ప్రకారం ఏం చెప్పారంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి రాహువు కానీ కేతువు కానీ గ్రసించడాన్ని గ్రహణము అంటారనమాట మామూలుగా ఇది సైంటిఫిక్గా మేము తింటామండి ఆ టైంలో అనేవాళ్ళని నేను ఇచ్చే నాస్తికులనే వాళ్ళని నేను కామెంట్స్ చేయను ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది ఇదేంటండి సైంటిఫిక్గా అంటే సైంటిఫిక్ సైన్స్ గురించి ప్రపంచానికి తెలియకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఎటువంటి టెలిస్కోపులు లేనిటువంటి సమయంలో ఒక అరుగు మీద కూర్చున్నటువంటి పంతులు గారు పంచాంగం రాసి ఈ సమయం నుంచి ఈ సమయం వరకు గ్రహణం వాడేస్తే నిజంగా ఆ సమయాన్ని గ్రహణం పట్టాల్సిందే ఆయనకి ఏముందని ఏ టెలిస్కోప్ ఉందని ఏం సైన్స్ అవగాహన ఉందని కొన్ని లెక్కల ప్రకారం ఆయన లెక్క కట్టి చెప్తాడనమాట కాబట్టి గ్రహణాలు అనేట ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఋషుల దగ్గర నుంచి చెప్పారు టెలిస్కోప్ లేని సమయంలో ఆకాశం వైపు చూసి చెప్పేసేవారు వాళ్ళు కాబట్టి మనం దాన్ని మనం ఫాలో అవుతాం కాబట్టి రాహుకేతువులు గ్రహించినటువంటి సమయం రాహు గ్రహించడం అంటే మింగేయడం అంటే ఏంటి చంపేయడం వదిలేయడం అంటే మళ్ళీ పుట్టడం మనం చావు దగ్గర పురుడు దగ్గర కూడా ఆ కాసేపు మనం ఏం తినం ఒక శాస్త్రం ఉంది మళ్ళీ స్నానం చేసిన తర్వాత తింటే చావుకి వెళ్ళామనుకో శవాన్ని అక్కడ పెట్టుకుని కూర్చొని తినేస్తామా ఏదో ఆ ఇంట్లో వాళ్ళకి తప్పదు కానీ మనం వెళ్ళామనుకో దర్శనం చేసుకుంటా వస్తాం ఇంటికి స్నానం చేసాక తింటాం అలాగే పురుటికి వెళ్ళామనుకో హాస్పిటల్లోనే వాళ్ళ ముందే ఆ పిల్లాడు పుట్టి అక్కడ ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళ ముందే మనం టేబుల్లో తింటాం ఆ తినం కదా కొన్ని నియమాలు పద్ధతులు ఉన్నాయి మనకి దాన్ని బట్టి మనం చక్కగా దాన్ని ఫాలో అవుతాం కాబట్టి గ్రహణం పట్టు సమయం విడుపు సమయం పూర్ణ మోక్షకాలం సంపూర్ణ మోక్షకాలం అని పంచాంగంలో రాస్తారు గురువుగారు చెప్తారు అది అయిన తర్వాతే మనం ఆ కాసేపు ఆ స్పాన్లో మనం ఏం తినకూడదు అనేది పెద్దలు చెప్పినటువంటి మాట కాబట్టి ఆ ఆ పెద్దలు చెప్పిన మాటని మనం గౌరవిద్దాం ఇక ఈవిడ నాలుగవ ప్రశ్న ఈవిడ మూలం గెలిచిపెట్టినటువంటి ప్రశ్న ఇది బల్లి మీద పడితే కంచి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళ పాదాలు ముట్టుకోమంటారు ఎందుకు అని బల్లి మనకి గౌళి శాస్త్రం అని బల్లి పడితే తల మీద పడితే ఒక రకమైన ఫలితం కుడి భుజం మీద పడితే ఒక ఫలితం ఈ ఎడం భుజం మీద పడితే ఒక ఫలితం కాలి మీద పడితే ఒక ఫలితం అలా అని చెప్పి మనం బల్లులు లేకుండా ఇంటిని ఉంచుకోలేము బల్లు ఉండడం వల్ల ఎన్నో దోమలను తినేస్తూ ఉంటుంది అది ఎన్నో సో తినేస్తూ ఉంటుంది అది కాబట్టి మనం ఇల్లు కట్టగానే మన ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియకుండా వచ్చేటటువంటిది ఫస్ట్ బల్లి ఇల్లు కట్టగానే మన ఇల్లు కట్టే గృహప్రదేశం అంటే ఫస్ట్ మన ఇంట్లోకి ఎలా కట్టేమో తెలియకుండా అది ఎలా వచ్చిందో తెలియదు వచ్చేసి గోడ మీద ఉంటుంది మనం ఇంట్లో ఇంకా కాపురం పెట్టకముందు అది అప్పుడే పిల్లలను కాపురం పెట్టేస్తుంది తీసుకొచ్చి కాబట్టి ఆ బల్లిని మనం ఏం చేయలేము కాబట్టి ఆ బల్లి మీద పడడాన్ని బల్లిపాటు శాస్త్రం లేదా గౌళి శాస్త్రం ఉంటారు బల్లి మీద పడితే చెడు ప్రభావం ఉంటుందన్నమాట అది పంచాంగంలో వివరంగా రాస్తారు మరి ఏం చెయ్యాలి అంటే బల్లి మీద పడగానే వెళ్ళి తలస్నానం చేసి ఉప్పు వేసి ఉప్పు మీద మట్టి ప్రమిదని పెట్టి దాంట్లో మూడు నూనెలని కలపమన్నారు ఏదైనా నెయ్యి కొబ్బరి నూనె నువ్వుల నూనె మూడు నూనెలు లేదా ఆమదం కలిపి దీపారాధన చేసి జపం చేసుకోమన్నారు జపం చేసుకుని ఇష్టదేవత జపం చేసుకుని ఆ తర్వాత ఆ దీపాన్ని జాగ్రత్త కొండెక్కిన తర్వాత తీసుకెళ్ళి ఆ ఉప్పుని నీళ్లలో కలిపిదినా మొక్కకు దూరంగా పోసేయమన్నారు లేకపోతే ఎవరో తొక్కని చోట వేసేయమన్నారు ఆ దీపాన్ని ఎవరో చూడకుండా పగలగొట్టేమని చెప్పారు ఇంత తతంగం చేయలేనటువంటి వాళ్ళకి ఒక చిన్న పరిహారం చెప్పారు అదేంటంటే ఎవరైతే కంచి వెళ్ళి వరదరాజస్వామి వారి యొక్క దేవాలయంలో బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయి ఆ పైన ఉంటాయన్నమాట గోడ మీద పైన అలా నడుచుకుంటే వాటిని ముట్టుకుంటారు బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకున్నారో వాళ్ళని ముట్టుకుంటే ఈ మన మీద బల్లి పడినప్పుడు దోషం పోతుందట అది వాళ్ళకి వెళ్ళదు ఆ దోషం మనకి పోతుంది ఇంక తలస్నానాలు చేయడాలు ఇవేం అవసరం లేదు ఆ రాత్రిండి పొద్దున్న తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ దీపాలు పెట్టాలో జపం చేయడాలు ఈ మట్టి ముక్కులు విరగొట్టడాలు పగల ఇవే ఉండవు అందుకని ఎవరైనా కంచి వెళ్ళొచ్చిన వాళ్ళు వరదరాజస్వామి వారి యొక్క దేవాలయంలో ఆ బల్లి వెండి బల్లి ముట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఉన్నారు పని కొట్టుకుని వెళ్ళి ముట్టుకుంటే తిడతారు వాళ్ళు అదేమైనా ఒకసారి దండం పెట్టుకుంటామని దండం పెట్టుకునే మేషన్తో కాళ్ళు ముట్టేసుకుని దండం పెట్టుకోవాలి అంతే తప్ప మనం వెళ్ళి ఏం తాతగారు కులాసారం బొగ్గ మీద ఇలా కొట్టేమనుకోండి ఏంటో అదా అంటాడు ఆయన కాబట్టి మనం పెద్దవాళ్ళు కంచి వెళ్ళే వాళ్ళు ఎలాంటి ఉండరు పెద్దవాళ్ళు ఇళ్ళు వస్తారు కదా చిన్నపిల్లలు పది మన మన వయసు వాళ్ళు మనం భుజం మీద చేసి ఆడుకునేవాళ్ళు వెళ్ళరు కదా కంచి పెద్దవాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొస్తారు కాబట్టి మనం పిల్లలం కాబట్టి వాళ్ళ భుజం మీద చేసి ముట్టుకోవడం వాళ్ళ నడుం మీద చేసి ముట్టుకోవడం అవి పనికిరావు కాబట్టి లేదా వాళ్ళు వెళ్తుంటే వెనకాల డెప్ప మీద కొట్టి ముట్టుకోవడం అలాంటివి పనికిరావు కాబట్టి తిడతారు కాబట్టి తాతగారులు అమ్మమ్మగారులు తాతగారు దండం పెట్టుకుంటారు రారా అబ్బాయి అని కాళ్ళు ముందుకు పెడతారు వాళ్ళు కాబట్టి వాళ్ళ కాళ్ళని మనం ముట్టుకుంటాం అనమాట అందుకని కాళ్ళు ముట్టుకోమని చెప్తారు కాళ్ళకి దండం పెట్టమని ఎక్కడ పెడితే అక్కడ ముట్టుకోకూడదు కాళ్ళని ముట్టుకోవాలి లేదు తాతగారు నాకు షేక్ హ్యాండ్ పండి ఒకసారి మీరు షేక్ హ్యాండ్ తీసుకోవాలి షేక్ హ్యాండ్ తీసుకోవడం కంటే కాళ్ళకి దండం పెడితేనే ఆయన ఆశీర్వచనం లభిస్తుంది బల్లి పడిన దోషం అవ్వబోతుంది ఎవరైనా కాళ్ళు ముట్టుకోగానే మనం సైలెంట్గా ఇలా బిగిసిపోయి కూర్చోకూడదు కాబట్టి తాతగారు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని ఆయుష్మాన్ భవ అంటాడు ఆ ఆశీర్వచనం బోనస్గా వచ్చిందిగా మనకి కాబట్టి కాళ్ళకే నమస్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక ఆ రాత్రికి మీరేం దీపాలు గట్రా ఏం పెట్టక్కలేదు తెల్లారిన తర్వాత స్నానం చేసి మీరు మామూలుగా దీపారాధన అవి చేసుకోవచ్చు మామూలు దీపం పెట్టుకోవచ్చు మూడు నూనెలు కలిపి ఆమదం దీపం పెట్టి ఉప్పేసి ఇది ఏం అవసరం ఉండదు అందుకని అందుకని పాటు పడినప్పుడు అలా చేస్తే ఇబ్బంది ఉండదు అని చెప్తూ ఉంటారు ఇక తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళు అద్దంలో చూడాలి వెంకటేశ్వర స్వామిని అంటే అమ్మాయి తిరుపతి వెళ్ళి డైరెక్ట్గా చూసే లోపల గంటేస్తారే లైన్లోంచి ఎంగనో అద్దంలో చూసి అక్కడ గుణపాన్ని చూసి చాగంట ఏం చెప్పినట్టుగా అక్కడ గుణపాన్ని చూసి ఆ పక్కన ఉన్నటువంటి గొడ్డలను చూసి దాని పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల బొమ్మ చూసి ఆ శ్రీకృష్ణ అటు ఇటు ఉన్నటువంటి తిరుమల దేవి చిన్నమ్మదేవి వాళ్ళ బొమ్మ చూసి దిక్కులు చూసే లోపల నువ్వు బయట ఉంటావు నువ్వు వెంకన్నబాబు కనపడ్డు అందుకని అలాంటివేం పెట్టుకోకమ్మ డైరెక్ట్గా వెళ్ళగానే ఫస్ట్ వెంకన్నబాబుని కనులారేలా కళ్ళు తెరిచి కళ్ళు పత్తికాయ ఇలా తెరిచి వెంకన్నబాబుని చూడు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది రెండు గంటల మూడు గంటల లైన్లో నిలబడి బాబు కనబడి కళ్ళు మూసుకుంటూ ఉంటారు అలా కళ్ళు మూసుకోకండి కళ్ళు పత్తికాయల్లా ఇల్లా అలా చక్కగా ఆయన రూపాన్ని మన కళలో నిలిచిపోయి అలా ఉంచుకుని ఒక్క మనకి రెండు సెకండ్లు మూడు సెకండ్లు దర్శనం దొరుకుతుంది కాబట్టి ఈ లోపల అద్దాల గురించి వెతక్కండి మీరు మీరు ముందు బాబుని చూసేయండి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏ అద్దం మీద చూడాలి బయట కూర్చున్నాక మీ మనసు అనే అద్దం మీద మీ కళ్ళు చూసినటువంటి వెంకన్నబాబుని ప్రత్యక్షం చేసుకోండి వెంకటేశ్వర స్వామిని మీరు చూశారు స్వామిని బయటకు వచ్చి కూర్చుని ఒక్క నిమిషాల గట్టు మీద కూర్చుని కళ్ళు మూసుకుని మనోఫలకం అంటారు మనస్సు అనేది అర్థం గురించి మనసు విరిగితే అతుక్కోదురా అర్థం విరిగినా అతుక్కోదని ఎందుకంటారు అర్థంలో చూడడం అంటే వెంకన్నబాబు ఎదుర్కొంటూ అర్థం పెట్టి రెండమ్మ ఇక్కడ చూడండి ఇగో వెంకటబాబు పాదాలు ఇవి ఇగో ఆయన గుండెల మీద పచ్చకర్పూరం పూరం పెట్టాం ఆయన నెత్తి మీద కిరీటం పెట్టాం ఆయన ఒకటేమో అభయాస్తాం ఇంకోటి సైడ్కి ఉంటుంది ఆయన పాదాల దగ్గర చూడండి ఇదే మణిరత్నమాల ఇదేమో ఇంకోటి ఈయన శంఖం ఈయన చక్రం దండం పెట్టుకోండి అని ఎవ్వడో చెప్పడు మీకు గుళ్ళోకి తోసుకుంటాడు అక్కడికి వెళ్ళి వదిలేస్తారు ఒకసారి అందరినీ ఎవడో తోసిన ఎవడ బలం వాడిది ఈ లోపల పిల్లలు క్యారమ్ వాళ్ళు క్యారమ్మ అంటుకుంటారు తోసేవాడు తోస్తుంటే గెంటేవాడు గెండుతూ ఉంటాడు నొక్కేవాడు నొక్కుతూ ఉంటాడు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే గబగబా ఆ కనపడే ఐదు క్షణాల్లోనూ స్వామివారి యొక్క రూపాన్ని తనివి తీరా చూడండి ఈ లోపల గుంజేవాడు గుంజేస్తూనే ఉంటాడు చేపట్టుకుని అందుకని స్వామివారి రూపాన్ని చూసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అమ్మ ఎంత బాగా జరిగింది దర్శనం అనుకుని ఆ పక్కనే ఒకలాదేవి వంట చేయిస్తుంటుంది ఆవిడ కూర్చుని వంట ఆవిడ ఎందుకంటే మా అబ్బాయి కోసం వంటలు కరెక్ట్గా చేస్తున్నారా లేదా వీళ్ళని ఒక చిన్న హోల్ ఉంటుంది చిన్న రంధ్రం ఆ రంధ్రంలోని చూస్తుంటుంది ఆవిడని కూడా దర్శనం చేసుకోవాలి మనం చేసుకుని అక్కడ కూర్చుని మీ మనసు అనే అద్దం మీద స్వామివారి యొక్క రూపాన్ని మీరు ఎలా చూశారో అక్కడేం పెద్ద పెద్ద లైట్లు ఫోకస్ లైట్లు వేసి పెట్టరు ఒక దీపం వెలుగు ఉంటుంది ఆ వెలుగులోనే చూడాలి మనం స్వామివారిని చిమ్మ చీకట్లో అలా స్వామివారు మెరిసిపోతూ కనిపిస్తారు ఆ స్వామిని చూసి ఆ రూపాన్ని మీ మనసు అనేటటువంటి అద్దం మీద ప్రత్యక్షం చేసుకోండి మీకు ఎప్పటివరకు గుర్తుండాలి మళ్ళీ మీరు తిరుపతి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకునే దాకా ఆ రూపం మీకు గుర్తుండిపోవాలి అదమ్మా లెక్క అంతే తప్ప అద్దాల కోసం మాత్రం వెతకండి తిరుపతి వెళ్ళి మీరు చక్కగా దర్శనం చేసుకుని బయటపడ్డాను చూడండి తల్లి జయం మరొక నమస్తే అండి అమ్మా మీ పేరు చెప్పండి అమ్మా మాట్లాడండి

భోజనం చేసేటప్పుడు మన ఇంట్లో వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి డెక్స్ వేయవచ్చు వేయకూడదండి రెండో కోసం మూడోది ఎవరైనా పోయినప్పుడు అండి పెద్ద కర్మ రోజు భోజనాలు పెడతారండి కానీ కొంతమంది నిత్య కూతులు చేసుకునేవారు మేము భోజనం చేయడం చేయకుండా అండి అది భోజనం చెయ్యాలా చెయ్యకుండా వెళ్ళాలా అది సందేహం అక్కడ అది చాలా చోట్ల చూసానండి చింతా లేదండి నాలుగు కొచ్చినండి మన వీధిలో ఎవరైనా పోయినప్పుడు ఆ రోజు శుక్రవారం మంగళవారం కానీ అయితే అండి ఆ చుట్టుపక్కల వారు ఎవరు చాలా మంది దగ్గరికి కూడా రావడం లేదండి ఎందుకు మరి వాళ్ళను వాళ్ళు ఏదో ఆపదలో ఉంటారండి ఇంట్లో పోయింది మనిషి పోతే మరి వాళ్ళని మనం ఓదార్చాలి కదండి దాని గురించి ప్రజలందరికీ తెలిసేలా మంచి వివరాలు ఇస్తారని నేను అడిగి నాలుగు వచ్చిన నాలుగు అమ్మా చాలా మంది కూడా అండి పక్క పక్కన ఉంటున్నారండి మంగళవారం కదా రేపు వెళ్దాంలే అంటున్నారు నాలుగు లేరు బాధలు ఉంటారని మనం ఇల్లు మరి ఆ లేరు వాదార్చాలి కదండీ చాలా చోట్ల నాలుగు చూడడానికి అది అందరికి తెలియజారని మీ ద్వారా మంచి వర్ణిస్తారని నాకు మంచి ప్రశ్నది ఏమమ్మా తినేటప్పుడు భిక్షం వేయొచ్చు వేయకూడదనే ప్రశ్న నీ కులదేవత మూలం గెలుచుకున్నావు నువ్వు గురుగారు నాకు లక్ష రూపాయలు ఆ రేటు సంతోషంగా ఉంది సంతోషం నాన్న శ్రీమాత అనుగ్రహం నీకు ఉండాలని కోరుకుంటూ కులదేవతా మూలాన్ని గెలుచుకున్నావు ఆశీస్సులు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తే నువ్వేం చేస్తావు మన చిరా గారు వాట్సాప్ ఇక్కడ కనపడ వాట్సాప్ నెంబర్లో రోజు నేను కులదేవతా మూలం గెలుచుకున్నానని శ్రీ శ్రీనివాసు కోనసీమ జిల్లా నేను రాశాను ఇక్కడ నీ అడ్రస్ పంపించమ్మా మన వాళ్ళు వారం రోజుల్లో నీ కులదేవత మూలం పంపిస్తాను నాన్న జయం టీవీ సౌండ్ టీవీ పెట్టుకో ఫోన్ పెట్టి మొదటి ప్రశ్న నూతన వస్త్రాలు ఎవరికైనా బట్టలు పెట్టేటప్పుడు భోజనం పెట్టాలా అని అడిగారు మన శాస్త్రంలో ఏం చెప్పారంటే భోజనం పెట్టి బట్టలు పెట్టమని శాస్త్రం యథార్థానికి అందులోనూ ప్రత్యేకించి చెడు నుంచే బయటపడినటువంటి వాళ్ళు ఉంటారు తండ్రి పోయో తల్లిపోయో ఉంటారు కదా వాళ్ళ అత్తారింటి దగ్గర బట్టలు పెట్టించేసుకుని వచ్చిన తర్వాత మన ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టాలి శుభాన్ని కోరుకుంటూ శుభాకాంక్షలు 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 అంటే ఏంటో అనుకుంటున్నామో శుభాకాంక్షలు అంటే శుభ ఆకాంక్ష నీకు శుభం జరగాలని నేను ఆకాంక్షిస్తున్నాను అదే శుభాకాంక్షలు దాని అర్థం అది అంతే తప్ప శుభాకాంక్షలు అంటే అదేదో పెద్ద పదం అనుకోకండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అని కంగ్రాట్స్ అంటే అర్థం ఏంటంటే శుభ ఆకాంక్ష నీకు ఎల్లప్పుడూ శుభం జరగాలి ఇప్పుడు శుభం జరగాలి నేను ఆకాంక్ష కోరుకుంటున్నాను కాబట్టి భోజనం పెట్టి బట్టలు పెట్టమని శాస్త్రం మేము భోజనం చేయమని అనేటువంటి వాళ్ళకి మామూలుగా కూర్చోపెట్టి బట్టలు పెట్టి ఏదైనా తీపి పదార్థం తినిపించి షుగర్ ఉంటే కనుక ఒక అరటిపండి చిన్న ముక్క అయినా తినిపించి కొద్దిగా అయినా వాళ్ళు మేము పెడితే అయ్యో మాకు షుగర్ అంటే కొంచెమైనా నోట్లో వేసుకోండి అని అలా తీసుకుని కొద్దిగా అంతా నోట్లో వేసుకుంటారు వాళ్ళు ఇంత తీసుకుంటే షుగర్ ఏం చేయదు ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఏదైనా తీపి పదార్థం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టాలన్నమాట అది నెక్స్ట్ తినేటప్పుడు భిక్షకు వస్తే నీ మూలం గెలిపించినటువంటి ప్రశ్న ఇది మనం భోజనం చేస్తూ ఉంటాం మనం భోజనం చేసినప్పుడు ఎవరన్నా భిక్ష పెత్తుకోవడానికి వస్తారు భావతే భిక్షాంతి అంటారు శాస్త్రం ఏం చెప్పారంటే భోజనం మొదలు పెట్టడానికి ముందు ఎంతమంది వచ్చినా దానం చేసేయమన్నారు భోజనం అయిపోయిన తర్వాత ఎంతమంది వచ్చినా దానం చేయమన్నారు భోజనం సమయంలో మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కంచం ముందు నుంచి లేవద్దన్నారు కంచం ముందు నుంచి లేవడం దరిద్ర హేతువు గుర్తుంచుకోండి మన వాళ్ళు చాలామంది అన్నం తింటూ ఉంటారు అయ్యో పెరుగు మర్చిపోయాం ఫ్రిడ్జ్లో ఉండిపోయింది పెరుగు గిన్ని అని చెప్పి ఆ కంచం అక్కడే వదిలేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతారు కంచాన్ని నువ్వు తినే కంచాన్ని వదిలిపెట్టి లేచావంటే భూతప్రాత గణాలు వచ్చి అక్కడ కూర్చొని అవి తినడం మొదలెట్టేస్తే ఓనాన్ని దానివల్ల అన్నం ఐశ్వర్యం అంటారు దరిద్రం పట్టుకుంటుంది అన్నం అనేది ఐశ్వర్యం ఐశ్వర్యలక్ష్మి కానీ కంచాన్ని వదిలిపెట్టామంటే ఆ కంచ దగ్గర తినడానికి రెడీగా కొంతమంది కూర్చుని ఉంటారు కాచుకుని కూర్చుని ఉంటారు మీ కంటి కనపడినటువంటి శక్తులు మీరు అలా కంచాన్ని వదిలి రెండు అడుగులు వేసారంటే మూడు అడుగు ఎవడైనా వాళ్ళు నీయడం మొదలెడతారు దానివల్ల మీకు రోగం కలుగుతుంది అందుకని మీరు ఒకవేళ పెరుగు పెరుగు తెచ్చుకోవాలి అవసరమైతే కంచాన్ని జాగ్రత్తగా చేతితో పట్టుకుని అయినా వెళ్ళి జాగ్రత్తగా అక్కడ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ తలపేసి ఏంటి తప్ప కంచాన్ని వదిలిపెట్టద్దు ఎవరో పిలిచారు ఏమంటే అన్నారు ఒక్క నిమిషం ఆగండి బోన్ చేస్తున్నానని చెప్పండి కొరియర్ ఎరువాడు వచ్చేయడమో అని గబగబా పరిగెత్తుకెళ్ళి తొంగి చూసేటప్పుడు ఈ లోపల వెళ్ళి తిన్న మొదలెడతారు కాబట్టి అన్నాన్ని వదిలిపెట్టకండి అన్నాన్ని వదిలిపెడితే అసూర శక్తులు అన్నాన్ని తింటాయి మీరు అన్న మొదలెట్టినప్పటి నుంచి పూర్తయిన తరువాత చూస్తూ ఉంటారు వీళ్ళేస్తే బాగుండు వీళ్ళు లేస్తే బాగుండు వీళ్ళు వేస్తే బాగుండదు గురించి ఎవరినా చచ్చిపోయినప్పుడు కూడా పోయినప్పుడు ఆత్మ బయటకు వచ్చి అక్కడక్కడే తిరుగుతుంది ఎక్కువ దూరం వెళ్ళదు ఆత్మ కనుక శరీరాన్ని తను తను చనిపోయానని తెలిసిన తర్వాత ఆత్మ ఏడుస్తుంది అయ్యో నేను చచ్చిపోయిన నా శరీరం పడుందని ఎక్కువ దూరం వెళ్ళి తన శరీరానికి తానే కాపలా కాసుకోవాలి ఎప్పటి వరకు శవ జాగరణ జనాలు వచ్చి దాని కూర్చోబెట్టి దీపం పెట్టి శవం దగ్గర కూర్చొని జాగరణ చేస్తారు తల దగ్గర దీపం పెట్టేంత వరకు తన శరీరాన్ని తాను కాపాడుకోవాలి ఏ రాత్రో నిద్దట్లోనో పోతాడు గబుక్కు నాటిడాకొచ్చి ఆత్మ బయటకు వచ్చేస్తుంది తెల్లారి లేసేనా కానీ ఎవడో పట్టించుకో తెలియదు కదా ఎవరికి పోయాడని తెల్లారే వరకు తన యొక్క ఆత్మను తానే కాపలా కాసుకోవాలి ఈ లోపల నేను తలుపు గడి చేసుకున్నాను లోపల వీళ్ళు నన్ను చూస్తారో చూడరో నన్ను గమనిస్తారో కానీ నేను లేచి బయటికి వెళ్ళి అనుకుంటారేమో అని చూసుకుంటూ ఉండాలి మళ్ళీ వచ్చి తన యొక్క శరీరాన్ని కాపాడుకోవాలి లేకపోతే అసుర శక్తులు దూరేస్తాయి ఈ ఆత్మకి శరీరం లేకుండా పోతుందనమాట అసుర శక్తులు చెడుకు వినియోగించేసుకుంటాయి ఆ శరీరాన్ని అందుకని కొన్ని శాస్త్రాలు మనకి చెప్పారు దాని ప్రకారం మనం చెయ్యాలి భోజనం మొదలు పెట్టేంతవరకు భిక్షాలు ఎవరన్నా వచ్చినా భిక్షం వేయమని చెప్పారు అవసరమైతే నీతో పాటు భోజనం కూడా పెట్టమన్నారు వాడికి అలాగే భోజనం అయిపోయిన తర్వాత వెచ్చగాడికి వేయమన్నారు ఇంట్లో అన్నదానం కానీ భిక్షగాడికి కానీ చెయ్యకూడనటువంటి రోజు ఒక్కటి ఉంది మా ఇంట్లో మా నాన్నగారు ఆర్థికం సంవత్సరానికి ఒకసారి వచ్చే తద్దినం ఆ రోజు భిక్షకాడు వస్తే నేను లేదమ్మా పైకి వెళ్ళని చెప్పలేదు ఇవాళ భిక్షం అయ్యి మా నాన్నగారు ఆబ్దికమ బ్రాహ్మణ భోజనాలు అయ్యేంతవరకు వరకు మాకు పూజ అయ్యే స్వయం పాకం ఇచ్చినా భోజనం పెట్టినా అది అయ్యేంతవరకు కార్యక్రమం అయ్యేదాకా నేను వేళ భిక్షం వేయని వెళ్ళిపోవని చెప్పి చెప్పేయాలి నిరభ్యంతరంగా చెప్పేసేయచ్చు ఇంట్లో తద్దినం ఉండి ఆ రోజున బిక్షకాడు ఇంటికి వచ్చేటప్పుడు ఒట్నే పంపించకూడదు కాసిన బియ్యం వేసినా వాడికి పది రూపాయలు ఇచ్చినా కూడా ఈ శ్రార్థం చెడిపోతుందట మళ్ళీ ఇంకో రోజు పెట్టాలట ఆ తద్దినం కాబట్టి ఆ ఒక్కరోజు తల్లిదండ్రులకి పితృకార్యాలు అన్నదమ్ములు కానీ తజ్జనం పెట్టే రోజు ఇంట్లో తప్ప మిగిలినటువంటి అన్ని రోజులు భిక్షకాలకి మీరు దానం చేయొచ్చు భోజనం మొదలెట్టారు అంటే భోజనం పూర్తయ్యేంత వరకు కూడా మళ్ళీ లేవద్ద భోజనం దగ్గర నుంచి ఇది గుర్తుంచుకో ఇక ఇంకో ప్రశ్న పెద్ద కర్మ రోజు భోజనం చేయవండి అని చెప్తున్నారు యథార్థానికి పెద్ద కర్మ రోజు పెట్టేటప్పుడు శుభకరమైనటువంటి భోజనం అంటారు దాన్ని ఈ భోజనం అంటారు అన్నమాట అందరికీ పెట్టే శుభాకాంక్షల భోజనం అంటారు చెడు అయిపోయింది ఆ రోజుతోటి నారాయణుడి ప్రీతి కోసమని మనం నారాయణుడికి భోజనాలు పెడుతున్నాం అనమాట కాబట్టి ఆ భోజనాన్ని చేయాలి చేయడంలో తప్పు లేదు కాకపోతే కొంతమంది ఉపాసనా పరులు ఉంటారు వాళ్ళు మేము ఎక్కడికి భోజనం చేయమమ్మా మేము పూజలు చేసుకుంటూ ఉంటాం అంతే అనేటటువంటి వాళ్ళు ఉంటారు వచ్చినా వాళ్ళు చేయరు అంతే తప్ప ఏ ఏం చేస్తారో పెద్ద కర్మ భోజనం అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ఏ కారణం లేకుండా వదిలేస్తే మాత్రం వాళ్ళ పెద్ద కర్మ జరిగినప్పుడు ఎవరు భోజనానికి రారు అంతే కదా ఇప్పుడు ఒకళ్ళ పెద్ద కర్మకి వెళ్ళినప్పుడు నువ్వు భోజనానికి వెళ్ళలేదంటే నీ పెద్ద కర్మకి ఎవడో భోజనానికి రాడని గుర్తుంచుకోవాలి కాబట్టి అనవసరంగా కారణం లేకుండా భోజనానికి పిలిచినటువంటి వాళ్ళని కాదనకూడదు సిద్ధమన్నం భూతం సావిరాటు తన్ మాక్షాయి తేశీయ తన్మ అంటారు పెళ్ళి మంత్రాల్లో వస్తుంది మంత్రం సిద్ధమన్నం భూతం భోజనం రెడీగా ఉందిట అన్నం రెడీగా ఉంది ఏమండి భోజనం చేసేడండి అన్నారు అన్నం రెడీగా ఉంది వండేసామండి భోజనం పెట్టడమే దొరకాయి మీరు రండి భోజనానికి అని పిలిచారు నాకేదైనా కారణం ఉంటే అయ్యో నేను రానండి భోజనానికి అని చెప్పొచ్చు అంతే తప్ప అన్నం సిద్ధంగా ఉన్న తర్వాత కారణం లేకుండా వెళ్ళిపోయేటటువంటి వాడు భూతం అవుతాడని చేస్తాను అంటే మరణానంతరం కాబట్టి సిద్ధంగా ఉన్నటువంటి అన్నాన్ని వదులుకొని వెళ్తే ఇంకా ఒక ఏదో ఒక రోజు నీకు భోజనం దొరకదు నువ్వు ఎంత వెతికినా భోజనం దొరకదు ఆ రోజు ఉండాల్సి వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే భోజనానికి ఎవరన్నా పిలిచినా మనం వెళ్ళాలి మనం భోజనం చేయకపోయినా కొంచెం పులిహార పండి అమ్మా వంట చేశారు కొంచెం పులిహార పెట్టమ్మా పలహారం పెట్టండి లేకపోతే రెండు బూర్లు వేయండి అని తిని రావాలి భోజనం చేయకపోతే లేకపోతే కనీసం కాస్త మజ్జిగ వండు అమ్మా అని అయినా రావాలి తప్ప ఆరోగ్య పరిస్థితుల రీత్యా సిద్ధంగా ఉన్నటువంటి అన్నాన్ని వదులుకోకూడదు అని శాస్త్రం ఇక శుక్రవారం కానీ మంగళవారం కానీ చనిపోతే ఎవరో రావట్లేదండి సహాయం చేయడానికి శుక్రవారం పోవడం మంగళవారం పోవడం అనేది దోషం కాదమ్మా మనం హెల్ప్ చేయాలి మనం సమాజంలో బతుకుతున్నాం ఇంట్లో కష్టం వచ్చినప్పుడే మనం ఆదుకుంటే మన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు చాలామంది తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు సెవెన్ దగ్గరికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటారు కదా నాకు తల్లిదండ్రులు ఉన్నప్పుడే నేను మా తాతగారి దగ్గర పెరిగా నాకు పన్నెండేళ్ళు పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడే ఎవరన్నా చనిపోతే వీధిలో ఏ కూర్చున్నా ఏంటో మా తాతగారు అనేవాడు కూర్చున్నవేంటి వాళ్ళు వాళ్ళు పోయే వెళ్ళి ఎవరినన్నా సాయం చేయాలాము చూడు పిల్లలంతా వెళ్ళండి సాయం చేయండి అనేవారు మరి నాకు తల్లిదండ్రులు ఉన్నప్పుడే మా తాతగారు వేద పండితుడు ఆయన ఎట్లా పంపించాడు మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు ఇంట్లో కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి ఈవెన మంగళవారం పోయారండి అని చెప్పి మనం వెళ్ళకపోతే రేపు మన ఇంట్లో కూడా ఎవరు చనిపోరా ఎవరికి ఆయుర్దాయం పూర్తిగా ఉన్నవాళ్ళే ఉన్నారా మన ఇంట్లో మన ఇంట్లో నాకు కష్టం వస్తుంది కదా అప్పుడు ఎవరు రారు కాబట్టి సమాజంలో ఉన్నప్పుడు కొన్ని తప్పవు వెళ్లాల్సిందే ఆశీస్సులు నన్న శ్రీనివాసు జయం మరొక కాల్ రండి నమస్తే అండి

అది అదొటండి ద్రౌపది వస్త్రాపచారణ జరిగింది కదండి అది కూడా తెలియజేయండి శివలింగం అండి ఎవరికన్నా కొనివ్వచ్చండి శివలింగం ఎవరికన్నా కొనివ్వచ్చండి రామదేవుడి పూర్తి చేసుకున్నప్పుడు అండి తాంబూలం అండి ఒక వాళ్ళకే వచ్చండి తాంబూలం రామదేవుడు తాంబూలం ఒక రోజు ఆ రోజు అవునమ్మా అంటే ఒక వారం ఇంకో ఇంకోవాళ్ళకి ఇంకోటి ఇస్తావు కదా అలాగా ప్రతి వారం వాళ్ళకి ఇవ్వచ్చానే కదా సరేనమ్మా ఇంకేమన్నా ఉన్నాయా అంతేనా అంతే సరేనమ్మా అయితే నువ్వు కులదేవతాము రావాలి నాలుగు ప్రశ్నలు ఏదో ఒక ప్రశ్నగా వస్తుందేమో కులదేవతాము ఆశతో నాలుగు అడిగినట్టున్నావు కానీ రెండు ప్రశ్నలు అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటారు వీటిని ఇప్పుడు పాండవులు ఇది మనం పురాణాల గురించి అక్కడ చెప్పుకోవట్లేదు ఫస్ట్ రెండోది వస్త్రాభరణం గురించి చెప్పన్నా వస్త్రాభరణం గురించి చెప్పంటే ఒక రోజు సరిపోదు మనం ఈ రెండు ఇక్కడ మన ప్రేక్షకులకి పనికి వచ్చేవి కాదు ఎదా దానికి ఈ కథలు నేను ఎప్పుడో ఒకప్పుడు చెప్తా చెప్పకుండా ఉండి ఎక్కడో అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆ కథ క్లుప్తంగా చెప్తా ఆ రెండు ప్రశ్నలు పది పనికొచ్చే ప్రశ్నలు అడగా అంటే మన ధర్మ సందేహాలు మన ఇంట్లో నిత్య జీవితంలో అవి లేకపోతే కుదరతరా ఇది కూడా మనం చేస్తున్నాం తప్పు చేసిన ఉంటాయి చూసారు అవి మనకు కావాలి ఇక శివలింగం కొనివ్వచ్చా అని అడిగావు ఇది మామూలుగా అడిగేట ప్రశ్న అందరూ శివలింగాన్ని కొనివ్వచ్చు ఎవరిన చేసుకుంటామండి అభిషేకం అంటే వాళ్ళకి వచ్చు అంతే తప్ప చేసుకొని వాళ్ళందరికీ నువ్వు పట్టుకెళ్ళిస్తే వాళ్ళు చే ఎందుకు వచ్చినాయి గొడవరా బాబు అనుకుని వాళ్ళు చెయ్యక పూజ చేసుకోకపోతే ఆ దోషం మనకు ఉంటుంది శివలింగం ఇచ్చినందుకు అపాత్ర దానం అంటారు అవసరమైన వాడికి ఇవ్వాలి అక్కలేనిటువంటి వాడికి ఇవ్వకూడదు నా చిన్నప్పుడు నాకు పదహారేళ్ళు ఏళ్ళు ఉన్నాయి ఆ ఉపనయనం అయింది రోజు సంజయవంతరం పూజ చేసుకుని అరుగు మీద కూర్చునేమని మంత్రాలు చదువుకుంటూ సిద్ధాంతంలో ఒక ఆయన కాశీ నుంచి నాకు ఒకటి దేవత అటును చెట్టు పట్టుకొచ్చాడు రోజు దేవతను చేసుకోవా శిష్య అని చెప్పి చేతిలో పెట్టాడు అబ్బా బలేగి చెడరా అనుకున్నా ఓ దానికి ఒక బాక్సు లోపలేమో ఆదిత్యం అంబి అవిష్ణుం గణన దంచమహేశ్వరం అని చెప్పి ఐదు రకాలైనటువంటి దేవతలు చెట్టిచ్చాడు బాగుందండి చేసుకుంటానని నేను తీసుకున్నాను నేను అనుకున్నాను ఆయన ఇచ్చాడు సడే తీసేసుకున్నాను నేను వద్దండి వేరే వాడికి ఇచ్చేస్తాడేమో తీసుకున్న తర్వాత చివరికి అది నాకు ఒక తెల్ల ఏనుగులా తయారైంది ఒక ఏనుగును పెంచుకున్నట్టుగా అయింది నా పని పొద్దున్న ఐదు ఏడు గంటలకి లేచి చదువుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని స్కూల్కి పరిగెత్తి గబగబా తిని పరిగెత్తి ట్యూషన్కి వెళ్ళి వచ్చి ఈ హడావుల్లో దేవత అపన చేయడం నాకు కుదరట్లేదు నిజంగా తెల్ల ఏనుగులా ఉండదు నేనేమో చేయకుండా ఉండలేను ఆయన ఇచ్చాడు కానీ నాకు పని అవ్వట్లేదు నేను చేసుకోలేకపోతున్నా తర్వాత పట్టుకెళ్ళి ఓ రోజు అయ్యా మహానుభావ గొప్ప పని చేసావు నాకు అవసరం లేదు ఇది ఎవరికైనా ఇచ్చేసే నాకు చెప్పి ఆయన అన్నాడు నీకు అంత దూరం నుంచి కష్టపడి తెస్తే నువ్వు చేసే పని అన్నమా నేను అడిగానా నిన్ను నేను అడిగానా అంట అని నేను ఎదురు తిరిగా ఇంకా నేను అడిగానా అని మీ తాతగారికి చెప్తాను నీకోసం తెస్తే పూజ చేయకుండా అవునాయా మా తాతగారికి ఎందుకు చెప్తాను నేను నిన్ను అడిగి ఏమన్నా మీరు కాశీ వెళ్తున్నారు కదా నాకు తెచ్చి అంటే నువ్వు తెస్తే అర్థం ఉంది నేనేం అడగకుండా పట్టుకొచ్చి నాకు ఇచ్చాను నేనేది సంబరంగా నేపు అది ఏమైనా ఆ దేవతానం చేయడం అంటే పది నిమిషాల పైన ఒక గంట అయినా పడుతుంది నాకు కుదరట్లేదు నాకు వద్దు అని చెప్పి పట్టుకెళ్ళి నువ్వు తీసుకోకపోతే ఇగో ఇచ్చేసాను గుట్లో నుంచి అరుగు మీద పెట్టేసి వచ్చేసాను లోపల పెట్టేసి కిటికీలో పెట్టి వచ్చేసాను అది అపాత్ర దానం ఆయన నాకు ఇచ్చింది అపాత్ర దానం దాని అపాత్ర అంటే ఇది అవసరం లేని వాడికి అక్కర్లేని వాడికి ఇవ్వడమే అపాత్ర దానం నేను ఆయన్ని అడిగి కాశీ వెళ్తున్నాను రా అబ్బాయి అని చెప్తే నాకు కూడా తండే తాతగారు అని చెప్పి చెప్పానంటే అప్పుడు ఆయన నాకు ఇచ్చేటటువంటి దానం ఆయన ఇచ్చాడు కాబట్టి నాకు అక్క లేకుండా ఆయన ఇచ్చి ఏదో ప్రశ్న కోసం ఇప్పుడు శివలింగం కొనిస్తానని చెప్పి శ్రీల శ్రీశైలం వెళ్ళి ఇన్ని శివలింగం ఎలా పడితే ఇచ్చేస్తే వాడు ఏం చేయాలి తెలియక షో కేసులో పెడితే దానికి దోషం మీకు వస్తుంది అందుకని అవసరం లేదమ్మా వాళ్ళు మేము చేసుకుంటాం మాకు ఇవ్వండి అని అడిగితే కొన్ని ఇవ్వండి తర్వాత రామదేవుడి తాంబూలం చేసినప్పుడు ప్రతి వారం ఒకరికి ఇవ్వచ్చా అని అడిగారు వేరే వాళ్ళు దొరక్కపోతే ఒకళ్ళకి ఇవ్వచ్చు వారం వారం ఒకరికి ఇవ్వచ్చు కానీ దొరికినప్పుడు అలా ఇవ్వాల్సిన పనేముంది అవసరం లేదు తల్లి జయం గురుగారు మరొక నమస్తే అండి హలో అమ్మా నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు మణి అండి ఏం పేరమ్మా

మళ్ళీ అడుగుతానండి అడిగమ్మా ఇగో ఒక ఒకటి గుర్తుంచుకోండి ఎవరైనా కులదేవతా మేము లైన్లో నిమిషం పెట్టేకు ఎవరైనా కనుక కులదేవత మూలాన్ని గెలుచుకుంటే మళ్ళీ వాళ్ళు మంచి ప్రశ్నలు అడిగినప్పుడు కనుక నేను చెప్పానుకో ఇలాగా చెప్పి వాళ్ళు మళ్ళీ మీరు గెలుచుకున్నారమ్మ చెప్పాను అనుకోండి మీరు పని చేయండి వాట్సాప్లో ఇక్కడ కనుక దాంట్లో యావండి ఆల్రెడీ మేము కులదేవత మూలం గెలుచుకున్నాం చిర్రావులు గారు అపాయింట్మెంట్ మాకు ఇప్పించండి అని చెప్తే డైరెక్ట్గా నేను మీకు ఫోన్ చేస్తాను అనమాట

మళ్ళీ దేవతలో పల్లె పెట్టుకోమంటారు అదేంటండి రెండోది అది పుట్టింటే ఆడబడుచు తులుకోట పూజ చేయొచ్చు అండి తులసి కోటకే పూజ చేయకూడదు ఇటు పక్కన గోదావరి జిల్లా కేసు అయితే మరి చట్మ ప్రాంతంలో తెలీదు అయితే అలాగంటారండి వాయిన విస్తాం కదండి పూజ చేసుకున్నప్పుడు వాయిన విచ్చుకునే వాళ్ళు ఎవరైనా లేకపోతే

పుట్టినరోజు ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట మా వాళ్ళకి సరే ఇంట్లో పెట్టుకుంటే ఎవరో పెట్టుకోకూడదు అన్నారంట మామూలుగా డౌట్ అడిగాను అంతే అండి అది అదే ఓకే మంచి ప్రశ్న లేదు ఆల్రెడీ కొలది అవుతా మనం గెలుచుకున్నావు కాబట్టి నువ్వు హలో చెప్పండి ఆల్రెడీ ఇప్పటికే నువ్వు గెలుచుకున్నావు నాకు గుర్తుంది కాబట్టి నీ పేరుతో సహా నాకు గుర్తుంది కాబట్టి నీకు శ్రీరావు గారి అపాయింట్మెంట్ ఇస్తున్నానమ్మా మంచి ప్రశ్నలు అడిగావు ఒక వారం రోజుల్లో శ్రీరావు గారు డైరెక్ట్గా నీకు ఫోన్ చేస్తారు సరేనా చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్స్ అండి మంచి ప్రశ్న అడిగా గిఫ్ట్ గెలుచుకున్నాం ఈ రోజు కూడా మంచి ప్రశ్న అడిగా చాలా సంతోషంగా ఉందండి మంచి శ్రీ మాట్లాడమ్మ తల్లి శివప్రసాదం శివుడి యొక్క ప్రసాదం మనం తీసుకెళ్ళకూడదు చండీశ్వరుడు అని ఉంటాడు శివప్రసాదం మనం తీసుకెళ్ళకూడదు తీసుకెళ్లాల్సి వస్తే మనం చండీశ్వరుడికి ఆయన గుళ్ళో ఉత్తరం వైపు ఉంటాడు ఉత్తర చండీశ్వరుడు అని ఆయన దగ్గరికి వెళ్ళి చిటిక వేసి ఇలా చూపించాలి మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అంతే తప్ప శివప్రసాదాన్ని నంది మీద పెడితే నంది మించి అది జారి కింద పడితే అది ప్రదక్షిణ చేసే వాళ్ళకి కాళ్ళ కింద పడితే ఆ దోషం నంది మీద పెట్టిన వాళ్ళకి మహాపాపం కాబట్టి అలా పెట్టకూడదు పార్వతీదేవి ప్రసాదం తెచ్చుకోవచ్చు శివుడి ప్రసాదం చండీశ్వరుడికి చూపించి తెచ్చుకోవచ్చు తప్పేం లేదు రెండవ ప్రశ్న పుట్టింటి ఆడపిల్ల తులసి మొక్కకి పూజ చేయకూడదు ఎందుకంటే తులసి మొక్కకి పూజ చేసే అధికారం ఇంట్లో పా వంట చేసే అధికారం ఒక్క ఇంటి యజమానురాలికే ఉంటుంది ఆడపడిచి చూస్తే సోఫాలో కూర్చోవాలి ఈవిడే వంట చేసే ఆవిడికి పెట్టాలి అలాగే మీ ఇంట్లో మీరే తులసి మొక్కలు పూజ చేసుకోవాలి బయట ఆడపడిచే వాళ్ళ చేత ఎలా చేయిస్తారు అది అక్కడ సెంటిమెంట్ ఇక వాయనం ఇచ్చేటప్పుడు బిందెకి ఇవ్వడం అనేది అవసరం లేదమ్మా వాయనం ఇచ్చేవాళ్ళు ఎవరో దొరకపోతే అమ్మవారికి వాయనం ఇచ్చేసేయచ్చు ఇక నాలుగో ప్రశ్న బొమ్మ పెట్టుకోకూడదు అంటే బొమ్మ ఇస్తే దాంతోపాటుగా లక్ష్మీదేవి బొమ్మ కూడా పెట్టుకుంటే బొమ్మ పెట్టుకోవచ్చు సింగిల్గా గుడ్లగో బొమ్మ పెట్టుకోకూడదు లక్ష్మీదేవితో కలిపి మీరు లక్ష్మీదేవి ఫోటోతో పాటు గుడ్ల గొప్ప బొమ్మ పెట్టుకోవచ్చు అదన్నమాట ప్రశ్నకు జవాబులు అలాగే మే పంతొమ్మిదో తారీఖు వైశాఖ అమావాస్య రోజు శనిగండబలి కార్యక్రమం శ్రీరంకలో నేనే స్వయంగా నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ కనపడుతున్నటువంటి శిర్రావురి వాట్సాప్ నెంబరు వాట్సాప్ ప్రొఫైల్ పిక్ డీపీలో ఏ ఏ నక్షత్రాల వాళ్ళు ఏ ఏ రాసులు వాళ్ళు నక్షత్ర బలి శని బలి చేయించుకోవాలి అనేటటువంటి వివరాలు ఉంటాయి దాని ప్రకారం చూడండి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి గోత్ర ఒక్కొక్కరికి కేవలం రెండు వేల ఐదు రూపాయలకి మనం నిర్వహించడం జరుగుతోంది జయం ధన్యవాదాలు చెర్రావు గారు చాలా మంచి విశేషాలు తెలియజేశారు మా ప్రేక్షకులు అడిగే సందేహాలను నివృత్తి చేశారు ధన్యవాదాలు ఇది వాటి జయం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిరావురి ఫౌండేషన్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్